హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను నాటి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే అప్పటికే ప్రజల్లో తమ ప్రభావం క్షీణించిందని వారికి ఆనాడే సందేహం కలిగింది ప్రభుత్వ సందేహాలతో పని లేకుండా ఎన్నికలు జరిపించాల్సిన రాజ్యాంగ బాధ్యతను ఎన్నికల సంఘం విస్మరించింది ఆ తరువాత రాజకీయ పరిణామాలు మారిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని వారు నిర్ణయించి ప్రక్రియను మొదలుపెట్టారు అప్పటి నుంచి జరిగిన సంఘటనలు అందరికీ తెలుసు ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య పెద్ద యుద్ధమే సాగింది ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే ముందు రోజు వరకు ప్రతి విషయంలోనూ హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని బలపరిచి దానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల సంఘం ముందు ప్రజాప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక విచిత్రంగా ఎన్నికల కమిషనర్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగలడం మొదలైంది ఆయన తీసుకున్న చర్యలు అక్రమం అంటూ ప్రభుత్వం కోర్టుకెక్కడం అన్ని కేసుల్లోనూ హైకోర్టు ప్రభుత్వాన్ని సమర్థించడంతో నిమ్మగ రమేష్ కుమార్ కంగు తినాల్సి వచ్చింది అందుకు కారణాలు లేకపోలేదు కోర్టు తీర్పుల్లోని స్పూర్తిని గ్రహించి ప్రభుత్వంతో సహకరిస్తూ ఎన్నికలు జరపాల్సింది పోయి న్యాయస్థానాలు సమర్థించాయి కదా అని నిమ్మగడ్డ అతి పొగడలకు పోయారు తన శాసనాలకు తిరుగులేదని విరవీగారు అందుకే ఆయన అత్యున్నత అధికారుల మీద కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించారు చివరకు ఎన్నికలు జరిపే బాధ్యత కలిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలు చేతులు నోరు కట్టేసి ఇంట్లో కూర్చోబెట్టడానికి సాహసించారు అంతేకాకుండా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మరొక మంత్రి కొడాలి నాని మీద కూడా ఆంక్షలు విధించారు మరి దుర్మార్గం అనిపించే సంఘటన ఏమిటంటే పేదవారికి అందించే రేషన్ సరుకుల వాహనాల మీద వైసీపీ జెండా రంగులు ఉన్నాయనే సాకుతో ఆ వాహనాలపై రంగులు తొలగించేంత వరకు రేషన్ అందించడానికి వీలేదని శాసించారు నిమ్మగడ్డ చర్యలను నిరసిస్తూ ప్రభుత్వం కోర్టు గడప తొక్కింది పెద్దిరెడ్డి మీద విధించిన ఆంక్షలను కోర్టు కొట్టేసింది అలాగే జోగి రమేష్ మీద ఆంక్షలు కూడా కొట్టేశారు తాజాగా వాహనాల మీద రంగులు ఉన్నంత మాత్రాన అవి వైసీపీ రంగులు అనలేమని రేషన్ అందించడం ఎప్పటి నుంచో ఉన్నదని అలాగే వాహనాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండకూడదని ఏ చట్టంలోనూ లేదని తీర్పు చెబుతూ రేషన్ అందించే వాహనాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్మగడ్డ షాక్ తినాల్సి వచ్చింది వాస్తవం చెప్పుకోవాలంటే కేవలం పార్టీ జెండా రంగులు చూసి జనం ఓట్లు వేస్తారని భావిస్తే అంతకన్నా భ్రమ మరొకటి ఉండదు రంగులు చూసి పేదలు లొంగిపోయి ఓట్లు కుమ్మారిస్తారనుకుంటే అది పేదల ఆకలిని ఆత్మ గౌరవాన్ని అవమానించడం అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ జెండా రంగులు ఏ వాహనం మీద లేవు చివరకు వారి ఫ్లెక్సీలు కూడా గ్రామాల్లో కట్టడానికి పార్టీ వారు భయపడ్డారు అందుకు భిన్నంగా అన్న క్యాంటీన్లు వాటర్ హెడ్ ట్యాంకులు బస్ షెల్టర్లు చివరకు అప్పడాలు సరుకులు అందించే సంచుల మీద కూడా తెలుగుదేశం రంగులు చంద్రబాబు ఫోటోలను నింపేశారు అయినా వారు గెలిచారా జెండా రంగులు ఉన్నంత మాత్రాన విజయావకాశాలు పెరుగుతాయనుకోవడం కేవలం అవివేకం ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి హైకోర్టులో ఎదురు దెబ్బ తగలగానే నిమ్మగడ్డ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లడం లేదు అలాగే ప్రభుత్వం నుంచి కూడా నిమ్మగడ్డ మీద విమర్శలు తగ్గాయి ఇది సంతోషించాల్సిన పరిణామం ఇద్దరి నడుమ గవర్నర్ రాజీ కుదిర్చారంటున్నారు నిజమైన కాకపోయినా రాజ్యాంగ స్పూర్తిని ఇరు వర్గాలు అర్థం చేసుకోవడం అవశ్యం ఇక కోర్టు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం చూస్తుంటే ప్రభుత్వ సహకారంతో జరగాల్సిన ఎన్నికల యజ్ఞానికి అవాంతరాలు కలగకుండా రెండు వ్యవస్థల గౌరవాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తుందని భావించారు జెండా రంగుల వాహనాలకు ఉండడం పథకాల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడం తప్పు కాదని తీర్పు ఇవ్వడం ద్వారా న్యాయస్థానం ఒక కొత్త ఉత్తమ సంప్రదాయానికి నాంది పలికిందని చెప్పాలి పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సజావుగా జరిగిపోతాయని ఆశిద్దాం అలాగే కోర్టుకు హామీ ఇచ్చినట్లు మున్సిపల్ ఎన్నికలు గతంలో ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే మొదలు పెట్టడం సంప్రదాయం దాన్ని పాటించినందుకు ఎన్నికల సంఘానికి కూడా అభినందనలు ఈ వీడియో గనక మీకు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి